శ్రావణమాసం చివరి శనివారం సందర్భంగా చందుర్తి గ్రామ శివారులోని కొత్త హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రావణ మాసంలో నాలుగవ శనివారం గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో గల కొత్త హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దెబ్బేటి వెంకటేష్, బొల్లు మల్లేశం, ఉల్సే అంజయ్య, పులి నారాయణ, పొంచెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు. చందుర్తి గ్రామ ప్రజలకు తెలియనది ఏమనగా రేపు అనగా శ్రావణ శనివారము నాలుగవ శనివారం సందర్భంగా మన చందుర్తి అడవి ప్రాంతంలో ఉన్న గట్టు హనుమన్ల స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి గత ప్రతి సంవత్సరం కూడా మనము జరుపుకుంటున్నాం. కాబట్టి అదే విధంగా ఈ సంవత్సరం కూడా నాలుగవ శనివారం నాడు మన హనుమాన్ టెంపుల్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఉంటుంది, పూజా కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి భక్తులు అందరూ వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క స్వామివారిని దర్శించుకొని మన అన్నదాన కార్యక్రమానికి అందరూ విచ్చేసి అదే విధంగా ప్రతి పార్టీ నాయకులకు, అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ములకు, పాత్రిక మిత్రులకు అందరూ ఈ యొక్క ఈ పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు హనుమాన్ టెంపుల్కు, ధనలక్ష్మి టెంపుల్కు, ఈ రెండు టెంపుళ్లకు పెంటు కూడా వేయడం జరుగుతుంది. ఈ పెంటుకు సంబంధించి మన ఉలిసే అంజనాయులు, దారం చందు, బూర్ల సత్తయ్య, ఈ దీనికి సంబంధించి ఇంకా అందరు సహాయ సహకారాలతోని కొంతమంది భక్తులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని అధిక సంఖ్యలో హాజరు కావాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను.